వీరు సాధారణమైన ఎత్తులో ఉంటారు, అంటే సగటు ఎత్తు కంటే ఎక్కువ ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దృఢంగా ఉంటారు, కొంతమంది బొద్దుగా ఉంటారు. అయితే ఈ రాశిలో జన్మించిన వారు కొన్నిసార్లు ఇబ్బందికరంగా నడుస్తారు. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపిస్తారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చూపిస్తారు. గుండ్రని ముఖంతో, బుగ్గలతో, లేత ఛాయ, వెడల్పు ఛాతి, చేతులు కాళ్ళు చిన్నగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఈ రాశిలో జన్మించిన వారు ఎప్పుడూ కూడా మార్పుని ఇష్టపడతారు, కొత్తదనాన్ని ఇష్టపడతారు, ప్రయాణాలను ఇష్టపడతారు. వీరి బంధువులకు అలాగే ఇంటి కుటుంబ సభ్యులకు అనుబంధంగా ఉంటారు. ప్రజాజీవితంపై ఎక్కువగా మొగ్గు చూపుతారు. సానుభూతి, మార్పుని కోరుకోవటం, అసహనం వీరి లక్షణాలు. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువ శాతం సెంటిమెంట్గా ఉంటారు, సానుభూతితో ఉంటారు, భావోద్వేగంగా ఉంటారు, అంటే ఎక్కువగా సున్నితత్వంగా ఉంటారు. కోపం త్వరగా వచ్చిపోతూ ఉంటుంది. వివేకవంతులు, అలాగే సాంప్రదాయాన్ని పాటించే మనుషులు. ఈ రాశిలో జన్మించిన వారి పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే, ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారి జీవితంలో హెచ్చు తగ్గులు ఎక్కువ. వృత్తి వ్యాపారాల్లోనూ అలాగే నివసించే ఇంటి విషయంలో కూడా మార్పులు ఎక్కువగా ఉంటాయి. ఊహాశక్తి ఎక్కువ వీరికి. ఈ రాశిలో జన్మించిన వారు మానసికంగా ధైర్యవంతులే, కానీ భౌతిక ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి పిరికివారు అనే చెప్పాలి. వీరికి కోపం ఇట్టే వస్తుంది, ఇట్టే పోతుంది. దృఢమైన జ్ఞాపక శక్తిని కలిగి ఉంటారు ఈ కర్కాటక రాశి జాతకులు. కష్టపడి పనిచేసే మనస్తత్వంతో, భావోద్వేగ మనసుతో సాంప్రదాయకంగా ఉంటారు, శృంగారభరితంగా ఉంటారు. అయితే వీరు ప్రేమ విషయంలో మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే అంతటి తీవ్రంగా ప్రేమిస్తారు ఎవరినైనా సరే. నిజమైన ఆతిథ్య స్వభావాన్ని కలిగి ఉంటారు. ఒకవేళ అవతలి వారు మోసం చేశారనుకోండి వీరిని, లేదా వీరు బాగా ప్రేమించిన వారు వీరిని హర్ట్ చేశారనుకోండి, ముందు చెప్పినట్లుగా వీరిది భావోద్వేగ స్వభావం కాబట్టి అసలు జీర్ణించుకోలేకపోతారు, అస్సలు తట్టుకోలేకపోతారు. విధేయత, బాధ్యత ఎక్కువ. ఈ కర్కాటక రాశి వారిలో ఉండే అర్థం కాని విషయం ఏంటంటే, ఒక మూల నుండి పెద్ద మొత్తంలో డబ్బులు రావటం కంటే కూడా వివిధ వనరుల నుండి చిన్న మొత్తంలో డబ్బుని పొందటానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు ఈ కర్కాటక రాశి వారి యవ్వనంలో. అంటే వీరు యూత్గా ఉన్నప్పుడు వారి ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది, తరచుగా అనారోగ్య సమస్యలకు గురవుతారు. కానీ వయస్సు పెరిగే కొద్దీ వీరి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కర్కాటక రాశి వారు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో, ఫ్లూతో, దగ్గు, ఉబ్బసం, బ్రాంకైటిస్, క్షయ, అజీర్తి మొదలైన వ్యాధులకు ఎక్కువగా గురవుతారు. అయితే ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారు స్త్రీలైనా పురుషులైనా సరే వ్యాపార వృత్తి వీరికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు వ్యాపారంలో నిజాయితీగా ఉండకపోతే ఎవరిని కూడా సహించలేరు. తమ సొంతంగా కష్టపడి సంపదను కూడబెట్టుకుంటారు. కర్కాటక రాశి వారిని మంచి భార్యాభర్తలు అని చెప్పవచ్చు. అంటే దాని అర్థం ఏంటంటే, వీరు ఒక భార్యగా ఒక ఇంటికి వెళ్ళినా, భర్తగా ఉన్నా సరే కుటుంబ బాధ్యతలను నెత్తిన వేసుకుంటారు. తమ పిల్లల కోసం అన్నింటినీ కూడా త్యాగం చేస్తారు. అంటే గృహిణిగాను ఒక ఫ్యామిలీ పర్సన్గా బాగా సరిపోతారు. ఇక ఈ కర్కాటక రాశి వారి ఆరోగ్య విషయం, వీరిని తరచుగా ఇబ్బందులు పెట్టే వ్యాధుల విషయానికి వస్తే, ముందు చెప్పినట్లుగా ఈ కర్కాటక రాశి వారు యవ్వనంలో బలహీనమైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ వారు ఆరోగ్యాన్ని పొందుతారు. ఈ రాశి మనిషి శరీరంలో ఛాతిని, కడుపుని సూచిస్తుంది. కాబట్టి జీర్ణ వ్యవస్థ, అలాగే గొంతును జాగ్రత్తగా చూసుకోవాలి వీరు. మద్యపానాన్ని తీసుకోకుండా మంచి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఉబ్బసం, గ్యాస్ట్రిక్ సమస్యలు,
గొంతు నొప్పులు, ఫ్లూ కానీ, దగ్గు కానీ, హిస్టీరియా కానీ, పిత్తాశయంలో రాళ్ళు వీరిని బాధిస్తాయి బాగా. వీరి ఆర్థిక విషయానికి వస్తే కర్కాటక రాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండటం మాత్రమే కాదు, చాలా నిజాయితీగా ఉంటారు. ముందు చెప్పినట్లుగా వ్యాపారంలో అవ్వచ్చు, పర్సనల్ విషయంలో ఏ విషయంలో అయినా అవ్వచ్చు, ఎటువంటి మోసాన్ని కూడా సహించలేరు. ఒక రకంగా చెప్పాలి అంటే అదే వీరిలో ఉండే బలహీనత అని కూడా మనం చెప్పుకోవచ్చు. వీరు నిజాయితీగా ఉండటమే కాకుండా వేరే వారు తప్పులు చేస్తున్నా, వేరే వారు అవినీతికి పాల్పడుతున్నా, మోసం చేస్తున్నా చూస్తూ చూస్తూ అయితే మాత్రం వీరు ఊరుకోలేరు. అలాగే డబ్బు విలువ వీరికి బాగా తెలుసు, దుబారా చెయ్యరు. ఈ రాశిలో బృహస్పతి కనుక ఉత్కష్టంగా ఉంటే మాత్రం తమ సొంత శ్రమతోనే సంపదను కూడబెట్టుకుంటారు. ఎవరిది కూడా ఆశించరు, కోరుకోరు, ఇచ్చినా సరే పుచ్చుకోరు. ఆర్థిక విషయాల్లో వీరిని అదృష్టవంతులు అనే చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారి ప్రేమ విషయం అలాగే వారి వివాహ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే, కర్కాటక రాశి వారు భాగస్వాముల పట్ల తమ విధేయతను, ప్రేమను వ్యక్తం చేయడంలో విఫలమవుతారు అనే చెప్పాలి. అయితే ఈ స్టేట్మెంట్కి చాలామంది కర్కాటక రాశి వారు అంగీకరించకపోవచ్చు, కానీ ఇదే నిజం. మీరు చాలా నిజాయితీగా ఉండే మొండి పట్టుదల కలవారు. అంటే ఇందులోనే ఒక రకంగా పాజిటివ్ ఉంది, నెగిటివ్ కూడా ఉంది. దృఢ నిశ్చయంతో ఉంటారు కానీ చంచలమైన మనస్సును కలిగి ఉంటారు. అంటే మీ మనసు ఏ క్షణంలో అయినా సరే మారిపోవచ్చు. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తమ ఇంటిని, కుటుంబాన్ని చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. స్థిరమైన కుటుంబ జీవితాన్ని ఆనందిస్తారు. శృంగారం అలాగే ఉద్వేగభరితమైన స్వభావం వీరిది. వారి పిల్లలకు మాత్రం ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారు మంచి తల్లిదండ్రులు అవుతారు. అంటే ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారు వారి సంతానం కోసం తమ సొంత అవసరాలను కూడా త్యాగం చేస్తారు. ఒక రకంగా కర్కాటక రాశిలో జన్మించిన తల్లిదండ్రులు ఉన్నవారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. అంటే వారి సంతానానికి నొప్పి తెలియకూడదు అని కోరుకుంటారు. సాధ్యమైనంత వరకు వారికి తగినంత సౌకర్యాలను ఇస్తారు. వారి పిల్లలకు విద్యను, అన్ని సౌకర్యాలని కూడా అందిస్తారు. అలా పెంచినందుకు వారి పిల్లలు కూడా కృతజ్ఞతతో, విధేయతతో ఉంటారు. వీరి లక్షణాల్లో వారి సంతానానికి ఏది రాకపోయినా సరే వీరిలో ఉండే నిజాయితీ వారి పిల్లలకు కూడా వస్తుంది. అంటే వారు కూడా నిజాయితీగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వారి సంతానంపై ఎటువంటి రిస్ట్రిక్షన్స్ని పెట్టడాన్ని కూడా ఈ కర్కాటక రాశి వారు సహించలేకపోతారు. ఎప్పుడూ కూడా ప్రశాంతమైన మనసుతో ఉంటారు. ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారు వారి భర్త లేదా భార్య పట్ల వారి మనసులో లోపల అంకిత భావంతో ఉంటారు. వివాహం చేసుకున్న తర్వాత తమ భర్తని లేకపోతే భార్యను ఉల్లాసంగా ఉంచాలి అని, వారిని అన్ని విధాలుగా సంతోష పెట్టాలి అని కోరుకుంటారు. కానీ వీరు అనుకున్న పరిస్థితులు, వీరు కోరుకున్న పరిస్థితులు అన్నిసార్లు జరగకపోవచ్చు. గృహ విషయంలో జోక్యం చేసుకుంటారు, బాధ్యతతో ఉంటారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల కుటుంబ వాతావరణం తరచుగా కూడా మారిపోతూ ఉంటుంది. కర్కాటక రాశి వారు తమ కుటుంబానికి ఎప్పుడూ కూడా అంకితమై జీవిస్తారు. ఇంటిని బాగా ప్రేమిస్తారు. పురాతన వస్తువుని సేకరించడం అంటే వీరికి చాలా ఇష్టం. నిరంతరం ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అంటే ట్రావెలింగ్ అంటే వీరికి చాలా ఇష్టం. ఇంటిని సౌకర్యవంతంగా ఉంచుతారు. మంచి కుటుంబ వాతావరణంతో పాటు మంచి స్నేహితులను, నిజాయితీ గలవారిని, వీరి మాటకు విలువనిచ్చే స్నేహితులను కోరుకుంటారు. అలాంటి వారు కనుక ఈ కర్కాటక రాశి వారికి దొరికారనుకోండి, అంటే స్నేహితులుగా దొరికారనుకోండి, వారిని చాలా ఆరాధిస్తారు. ఇంటిపైన అలాగే పిల్లలపైన కూడా ప్రేమ ఎక్కువ వీరికి. ఆ ప్రేమే వీరి ప్రాథమిక స్వభావం అని కూడా మనం చెప్పుకోవచ్చు. కర్కాటక రాశి వారు దీర్ఘకాలిక స్నేహాన్ని కొనసాగించటాన్ని కోరుకుంటారు. అలాగే ఇంట్లో ఏదైనా సందర్భంలో గందరగోళ వాతావరణం ఏర్పడినా వారి సంతానానికి అది తెలిస్తే వారి మనసు డిస్టర్బ్ అవుతుందని, అటువంటి విషయాలని ఏవి కూడా వారి సంతానానికి తెలియకుండా దాస్తారు.
అంటే సంతోషం ఉందనుకోండి వారి సంతానానికి తెలియజేస్తారు, బాధ ఉందనుకోండి వారి మనసులోనే దాచుకుంటారు. అది వీరిలో ఉండే ఒక ప్రాథమిక లక్షణం. ఇక ఈ కర్కాటక రాశి వారికి సరిపోయే వృత్తుల విషయానికి వస్తే, కర్కాటక రాశిలో జన్మించిన వారు నావికులుగా నేవీకి సంబంధించిన వృత్తుల్లో, నీటికి సంబంధించిన వృత్తులు, షిప్పింగ్ విభాగాలు, దిగుమతి లేకపోతే ఎగుమతి, రవాణా, ప్రయాణాలు ఎక్కువగా అవసరమైన వృత్తుల్లోనూ, అలాగే రెస్టారెంట్ మేనేజర్లుగా, బోధకులుగా, కాంట్రాక్టర్లుగా, టెక్నాలజీకి సంబంధించిన వృత్తుల్లోనూ, నీటిపారుదల శాఖలో ఏదైనా సరే మంచి ఉద్యోగంలో, వేద శాస్త్రాలు అలాగే పవిత్ర గ్రంథాలను అభివృద్ధి చేయడంలో వీరు ఆసక్తిని ఎక్కువగా కనబరుస్తారు. అయితే ఇన్ని మంచి లక్షణాలున్న కర్కాటక రాశి వారిలో సరిదిద్దుకోవలసిన లక్షణాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. కర్కాటక రాశి వారు ఎప్పుడూ కూడా ఓపికతో, సహనంతో ఉండాలి. ఎందుకు ఇలా అంటున్నానంటే, సాధారణంగా ఈ కర్కాటక రాశి వారు చాలా సున్నితంగా ఉంటారు. సున్నితంగా ఉండటంతో పాటు భావోద్వేగ స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ నిమిషంలో ఒక మూడ్లో ఉంటే రెండవ నిమిషంలో వారి మూడ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అంటే కోపంగా మారవచ్చు, లేకపోతే కోపంలో ఉండి శాంతంగా కూడా మారవచ్చు. అంటే ఒక్క సెకండ్లోనే వారి మూడ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అలాగే వీరు సున్నితత్వానికి దూరంగా ఉండాలి. అంటే ప్రతి చిన్న విషయానికి కూడా డేలా పడిపోకూడదు. మానసికంగా దృఢంగా ఉండటాన్ని అలవాటు చేసుకోవాలి. ఉదాసీనత, మార్పు అనేవి వీరి బలహీనతలు. వీటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఏదీ కూడా రొటీన్గా చేయటానికి కర్కాటక రాశి జాతకులు ఇష్టపడరు. ప్రతి దానిలో కూడా మార్పుని కోరుకుంటారు. ఆత్రుత ఎక్కువ వీరికి, సోమరితనం కాస్త ఎక్కువే అని చెప్పాలి. తమ భావోద్వేగాలను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక వైపు కూడా అభివృద్ధి చేసుకోవాలి. ప్రతీకారం తీర్చుకోకూడదు. సమస్యల్లో ఉన్నప్పుడు పిరికి స్వభావాన్ని మాత్రం మీరు అధిగమించాల్సి ఉంటుంది. సహనాన్ని, ఓర్పుని పెంపొందించుకోవాలి. అలాగే అన్ని విషయాల్లో కూడా సున్నితంగా, స్వార్థపూరితంగా ఉండకూడదు. ఇక ఈ కర్కాటక రాశి వారికి వారంలో ఏ ఏ రోజులు బాగా కలిసి వస్తాయి అంటే, ఆదివారం, శుక్రవారం ఈ రెండు రోజులు కూడా మీ ఆనందానికి అనుకూలమైన రోజులు. సోమ, మంగళ, గురువారాలు ఈ మూడు రోజులు కూడా విజయవంతమైన రోజులు. అంటే ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజున మీ పనులు కనుక మొదలు పెడితే మీకు అనుకూలంగా ఫలితం ఉంటుంది. ఆ పనులు అనేవి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే బుధవారం మాత్రం మీకు ప్రయాణాలకు, పెట్టుబడులు పెట్టడానికి చాలా మంచి రోజు. కానీ శనివారం, సాటర్డే మాత్రం అనుకూలమైన రోజు కాదు. మీకు వివాదాలు, అభిప్రాయ భేదాలు, ప్రయత్నాల్లో జాప్యం ఉంటుంది. అంటే శనివారం రోజు కొత్తగా మీరు మొదలుపెట్టిన పనుల్లో జాప్యం ఉంటుంది, ఆలస్యం అవుతాయి. ఇవి కర్కాటక రాశి వారి లక్షణాలు, వారికి సరిపోయే వృత్తులు, అలాగే వారికి కలిసి వచ్చే రోజులు.